సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఎవరు చెప్పని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ సీక్రెట్ ట్రీ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు లేనప్పుడు కావచ్చు, మీరు ఇంట్లో మొబైల్ పెట్టేసి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఛార్జింగ్ పెట్టేసి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ మీ మొబైల్ని లాక్ తీయడానికి ట్రై చేసినా, అలాగే అన్లాక్ మీరు వేసేటటువంటి పాస్వర్డ్ని రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసి మీకు ఆటోమేటిక్గా సేవ్ అనేది చేసేస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఎన్నిసార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్ని ఫొటోస్ని టకాటకా తీసేసి మీ మొబైల్లో సేవ్ చేసి పాడేస్తుంది అన్నమాట ఫ్రంట్ కెమెరాతో. వాళ్ళకి ఇంత కూడా తెలియదు. సో అది ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఆ ట్రిక్ ఏంటి అని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు లేనప్పుడు ఎవరైనా సరే మీ మొబైల్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ని రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఫోటోతో పాటు టైం, డేట్, లొకేషన్ కూడా విత్ ఇన్ సెకండ్లో మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ కెమెరా తోటి క్యాప్చర్ చేసేసి మనకు మొబైల్లో సేవ్ అనేది చేసేస్తుంది అన్నమాట. సో వాళ్ళకు కూడా తెలియదు అసలు మొబైల్ ఫోటో తీస్తున్నట్టు, వాళ్ళకి ఇంత కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నమాట. సో మనం తర్వాత చూసుకోవచ్చు మన మొబైల్ని ఎవరెవరు అన్లాక్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళ ఫోటోతో పాటు మనం చూసుకోవచ్చు. సో అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి సైలెంట్ అయ్యి అన్నమాట. సో ఈ సైలెంట్గా ప్రతి ఒక్కరి ఫోటోని వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసేస్తుంది. సో ఈ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అప్లికేషన్ లింక్, అక్కడ నుంచి ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇందులో రెండు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒకటి ఫోటో తీయడం, సెకండ్ వన్ వచ్చేసి ఎవరి మొబైల్ అయినా ఫీడ్ చేసుకోకుండా మీరు వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, క్యాచ్ యువర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని కొటేషన్ చూపిస్తుంది. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, వాట్సాప్లో వితౌట్ నెంబర్ సేవింగ్ తోటి మీరు ఎవరికైనా మెసేజ్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పైన స్టార్ట్ పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేయండి. నేను ఇచ్చేటటువంటి ఆల్ గ్రాండ్ పర్మిషన్ మీరు గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఇచ్చినప్పుడే ఇది మనకు ప్రాపర్లీ వర్క్ అనేది అవుతుంది అన్నమాట. సో అడ్మిన్ పర్మిషన్ అడుగుతుంది. సో యాక్టివేట్ దిస్ అడ్మిన్ డివైస్. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని సెకండ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఇది మనకు ఆల్ పర్మిషన్ మనం గ్రాండ్గా యాక్సెస్ చేసిన తర్వాత మనకు సూపర్గా మనకు పనిచేస్తుంది. జస్ట్ నేను చూపిస్తాను చూడండి ఇందులో ఏమేమి చేయాలో. సో మీరు చూడండి, పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. విత్ ఇన్ సెకండ్లో ఎవరి ఫోటో అయినా సరే ఆటోమేటిక్గా వాళ్ళకు తెలియకుండా మనకు ఫోటో అనేది తీసేస్తుంది. ఈ విధంగా అడిగేటటువంటి ఆల్ పర్మిషన్ని మీరు గ్రాండ్గా యాక్సెస్ చేసేసి ఇక్కడ ఎనబుల్ పైన ట్యాప్ చేసేసి ఇక్కడ ఈ అప్లికేషన్ నుంచి మనం ఆటో స్టార్ట్ పర్మిషన్ గ్రాండ్గా ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్. ఇది మనకు ఫోటో తీయగానే ఇక్కడ మనకు క్యాప్చర్ అనేది చేసేస్తుంది ఫోటోని. సో నేను వేరే మొబైల్లో చూపిస్తాను. ఇందులో మనం రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి నేను దీన్ని లాక్ వేసేస్తే ఇది కట్ అయిపోతుంది. నేను వేరే మొబైల్లో చూపిస్తాను. సో అలాగే ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ చూసుకోండి. అలాగే ఇక్కడ చూడండి థర్డ్ వన్ వాట్సాప్ ఆప్షన్ పైన ఇక్కడ మీరు ఎవరైనా ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు వాట్సాప్లో మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సెండ్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీరు ఎవరి నెంబర్ అయినా వాట్సాప్లో సేవ్ చేసుకోకుండానే వాళ్ళకి ఇక్కడ నుంచి మనం మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఐ ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు బ్యాక్ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్కి లాక్ వేసేసి తర్వాత రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఫోటో అనేది క్యాప్చర్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నా వేరే మొబైల్ మీ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నా వేరే మొబైల్ ఉంది. సో చూడవచ్చు మీరు. సో ఈ మొబైల్ ఉంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి, నేను ఈ విధంగా 4 times ఈ విధంగా ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది ఫోటో అనేది క్యాప్చర్ చేసేస్తుంది అన్నమాట. సో చూడండి, సో చూడండి ఫ్రెండ్స్, మనకు లాక్ అనేది పడిపోయింది. సో చూడండి, నేను విత్ ఇన్ సెకండ్లో మీకు ఇప్పుడు మళ్ళీ నేను ట్రై చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ.
సో ఎంటర్ చేసిన వెంటనే మనకు లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఓపెన్ అయిపోయింది. సో అలాగే చూడండి మనం ఇంతకుముందు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం కదా, సో ఫోటోతో పాటు మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మనకి అప్లికేషన్ నుంచి ఇక్కడ మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో చూడండి ఈ విధంగా చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మనకు క్యాప్చర్ చేయడం జరిగింది. సో చూడండి ఈ విధంగా ఎవరైనా సరే మీ మొబైల్ తీసుకొని ఈ విధంగా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో చూడండి ఈ విధంగా టుడే, అలాగే టైం చూడండి. సో టైంతో పాటు మనకు ఈ విధంగా కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది అనమాట. సో చూడండి ఈ విధంగా, సో చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా ఎవరైనా సరే లాక్ వేసి మీ మొబైల్ను ఈ విధంగా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫోటో అనేది క్యాప్చర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.